కల్బరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, సానుకూలమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. అయితే ప్రత్యర్థుల యొక్క ఏడుపు ఎక్కువ అవుతుంది, వాళ్ళ యొక్క విమర్శలు ఎక్కువ అవుతాయి. ఏం చేయాలన్నా కానీ జేబు చేతిలో డబ్బులుంటాయి, కానీ మీ దాకా వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలని డబ్బులుంటావు, పక్క వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులుంటాయి, పక్క వాళ్ళకి ఖర్చు పెట్టాలని డబ్బులుంటాయి, అన్ని విధాలుగా డబ్బులు పుష్కలంగానే ఉంటాయి. డబ్బులకి ఏ రకమైన లోటు లేదు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం డబ్బులు చేతిలో ఉంటావు, అది ఇబ్బందికరంగా మారుతుంది. పక్క వాళ్ళని ఎవరైనా అడిగి తీసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారు, డబ్బులు ఉంచుకొని అడుగుతున్నారు, వాళ్ళు ఏదో తమాషాగా అడుగుతున్నారు, కానీ వాళ్ళ ముందు డబ్బులతో అవసరం ఉంది అనే భావన వాళ్ళు ఉంటారు. వాస్తవ విషయాలు అయితే వాళ్ళకి తెలియవు. ఈ రకమైన వింత పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అనుకున్న విధంగా సాధించుకోగలుగుతారు. ఆ భగవంతుడి వల్ల మీరు చేసిన పూజల పురస్కారాలు చక్కగా ఫలించి సంతానం పైకి వస్తారు. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది, ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం కాదు, పై వారం కానీ ఆ పై వారం కానీ మంచి ఉద్యోగం లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి భూమికి మంచి ధర వస్తుంది. అయితే అమ్ముదామంటే కొనేవాడు ఉండడు. మీరు కొనాలని చెప్పి అనుకుంటే రేట్లు ఆకాశంలో చెబుతారు, మీరు అమ్మాలని చెప్పి అనుకుంటే తక్కువగా చెప్తారు, అది కూడా కొనేవాడు ఉండడు. ఈ రకమైన పరిస్థితిలో ఒక చోట ఆస్తి నమ్మి మరో చోట బుద్ధి చేయాలనుకునేటువంటి మీ ఆశ ఏదైతే ఉందో అది నెరవేరదు. అది కొంతకాలం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. విదేశాలు వెళ్లి చదువుకొని ఉద్యోగం చేసి కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదుకోవాలనుకునే భావంతో మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. అయితే ఏలినాడు శని ధనుసు రాశి వారికి పంచి ఉంది, 1.5 సంవత్సరం నుంచి నడుస్తుంది ఏలినాడు శని. ఇందువల్ల కార్యక్రమాలన్నీ కూడా కొంత వెనక్కిపోవటం, చిక్కాకు కలగటం, డిప్రెషన్ కలగటం, ఇలా రకరకాలైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అయితే ఆ ఇబ్బందులు అధిగమించేటువంటి అవకాశం కూడా ఉంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి 10 రోజులు కాలపైన అష్టకాలు చదువుకోండి. అంతేకాకుండా అఘోర ఉపాసపు హోమం చేయించండి, సానుకూల ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను వివాహం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో మానసికంగా సంతోషపడేటువంటి పరిస్థితి కానీ గోచరిస్తుంది, కానీ ఎక్కడ ఇబ్బందికరమైన వాతావరణం గోచరించదు. ప్రేమ వివాహాలు మాత్రం కకావికలు అవుతాయి, అవి విఫలమవుతాయి. ప్రేమ వివాహాలకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఎవరికి పడితే వాళ్ళకి జాతకాలు చూపించి అనవసరమైనటువంటి మాటలన్నీ విని దిగులు పడి మనసులో దిగులు పడి ఇబ్బంది పడటం అనేది మాత్రం చేయొద్దు. అవసరం ఉంటేనే జాతకం చూపించండి. చెప్పేవాడు ఉన్నారు కదా అని చెప్పని ప్రతి వాళ్ళకి జాతకాలు చూపిస్తుంటే ఇబ్బందికరంగా మారుతుంది. నాతో సహా చూపించద్దు. మీకు ఏదైనా అవసరమైతే జాతకం చూపించండి, సలహా తీసుకోండి. అంతేగాని ఊరికి పని పాట లేకుండా తోచి తోచకుండా జాతకాలు చూపిస్తుంటే వాళ్ళ తోచింది ఏదో వాళ్ళు చెప్తారు, దాంతో మీ మనసు కష్టపడే అవకాశం ఉంది. అన్య భాషలు నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. అన్ని విధాలుగా భవిష్యత్తు సంబంధించినటువంటి మీ వ్యూహం ఏదైతే ఉందో అది చక్కగా ఫలించే రీతిగానే గోచరిస్తుంది. ఎక్కడ కూడాను మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించవద్దు, మీకంతా బాగుంటుంది. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.